లో మంచి కథ ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామాతో పాటు హోరెత్తించే వార్ సీన్లు ఉన్నాయని దర్శకధీరుడు రాజమౌళి ముందు నుంచి చెబుతూ వస్తున్నాడు ముఖ్యంగా ప్రభాస్ రానా తలపడే క్లైమాక్స్ ఫైట్ ఈ సినిమాకే హైలైట్ గా నిలుస్తుందని ఎవరు ఊహించని స్థాయిలో చాలా అద్భుతంగా ఆ వార్ ఎపిసోడ్ ని రూపొందించామని చెప్పాడు దీంతో ఈ ఫైట్ గురించి మరింత తెలుసుకోవాలనే క్యూరియాసిటీ అందరిలోనూ నెలకొంది అందుకే ఆ మూవీలోని నటీనటులు ఎక్కడ కనిపించినా అవకాశం వదులుకోకుండా వెంటనే దాని గురించి అడిగేస్తున్నారు మీడియా వాళ్ళు తాజాగా రానా తారసపడ్డంతో అతన్ని ఆ వార్ సీన్ గురించి చెప్పమని అడిగారు ఈ ప్రశ్నకి రానా ఇచ్చిన జవాబు వింటే ఖచ్చితంగా రోమాలు నిక్కబొడుచుకుంటాయి రానా మాట్లాడుతూ ఈ సినిమాలో పోరాట సన్నివేశాలు చాలా భీకరంగా ఉంటాయి ముఖ్యంగా క్లైమాక్స్ ఫైట్ అమోఘంగా ఉంటుంది మొదట్లో ఆ ఫైట్ సన్నివేశం గురించి రాజమౌళి చెబుతున్నప్పుడు చాలా భయమేసింది ఆ పోరాట నేపథ్యాన్ని రాజమౌళి స్పష్టంగా వివరిస్తూ నన్ను ప్రభాస్ని ఉత్తేజపరిచాడు అసలు ఆ పోరాటం గురించి రాజమౌళి చెప్పినంత సీరియస్గా చేస్తే మా ఇద్దరిలో ఎవరో ఒకరమేం బతుకుతామనిపించింది అంత భీకరంగా ఆ ఎపిసోడ్లో వార్ సీన్లున్నాయి అయితే క్షేత్రస్థాయిలో జాగ్రత్తలు తీసుకుని ఆ ఎపిసోడ్ని సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేశాం ఈ ఫైట్ సీన్ ఖచ్చితంగా అందరినీ మైమరిపిస్తుంది ఆ సినిమా కోసం రాత్రి పగలు ఎంతో కష్టపడ్డామని రానా చెప్పుకొచ్చాడు అతను చెప్పిన మాటలు వింటుంటే ఈ ఫైట్ సీన్ ని రాజమౌళి ఎంత అద్భుతంగా తెరకెక్కించాడో అర్థం చేసుకోవచ్చు